ఇప్పుడు కూడా రోడ్ల మీద నాతో సహా ఇక్కడున్న కార్మికులతో సహా జన సైనికులతో సహా ఆడపడుచులు మహిళలతో సహా ఇంతమంది ఇంతమంది రోడ్ల మీదకి వచ్చారు, వారి గళం విప్పారు. ప్రజలు రోడ్ల మీదకి వచ్చారు అంటే ప్రభుత్వం విఫలం చెందిందని అర్థం, ప్రభుత్వం సరిగ్గా పనిచేయట్లేదని అర్థం. అది అర్థం చేసుకో. ఎవరికి సరదా? పౌరమైన కార్మికులకి సరదానా? అరే 6 నెలలు కూడా గడవలేదు, ఇంకా ఎలక్షన్స్ ఉన్నాయా మనకి రోడ్ల మీదకి రావడానికి? అడుగు తీసి అడుగు వేయాలంటే ఊపిరి ఆగిపోయేంత ఒత్తిడి ఉంటుంది నాకు సరదైన రోడ్ల మీదకి రావడానికి. నాకు నన్ను విమర్శించే నాయకుల్లాగా నాకు 1000 కోట్లు లేవు, 1000 ఎకరాలు లేవు. ఎవరికి దమ్ముంది, ఎవరికి దంగు ఉంది? ఒక పార్టీ పెట్టి మాట్లాడాలని చెప్పండి, ఒక్కొక్కండి. పార్టీని నడపడం అంటే అషామాషి అనుకుంటున్నారా? నేను పార్టీని నడపడానికి 1000 కోట్లు అవసరం లేదు. నేను కూర్చునేదల్లా ఒక భావని పట్టుకొని, ఒక భావజాలాన్ని పట్టుకొని చచ్చిపోయే వరకు నువ్వు నిలబడవా, ప్రయాణించగలవా? అదే కావాలి. ఇటు మాట్లాడే విమర్శలు వైసీపీ నాయకులకి సభాముఖ చెప్తున్నాను. 2014న ఇంకెవరికి ధైర్యం లేదు, రాష్ట్ర విభజన జరుగుతున్నప్పుడు తెలంగాణలో నడిపడ్డ ఒకటి మాట్లాడే దాము ధైర్యం మీకు ఎక్కడుంది? మాట్లాడవలసిన మాట్లాడితే తెలంగాణ అన్నదమ్ముల బలం పొందాం. అందుకనే ఈ రోజున ఆర్టీసీ కార్మికులు, తెలంగాణ ఆర్టీసీ కార్మికులు వచ్చి బాధను గోడ వెళ్ళించుకుంటే తిరిగి వాళ్ళకు అండగా నిలబడం. ఒక వాదనని మాట్లాడితే, ప్రజల కష్టాన్ని అర్థం చేసుకొని సంపూర్ణంగా మాట్లాడితే అందరి మనల్ని పొందుతాం. ఇప్పటిదాకా 10 మంది చనిపోయారు అనుకున్నాం, 36 మంది చనిపోయారంటే నాకు నిజంగా చాలా ఆవేదన అనిపించింది, కలిసివేసింది. నిజంగా వైఎస్ జగన్ రెడ్డి గారు అద్భుతమైన పాలన అందిస్తే నేను వెళ్ళి సినిమాలు చూసుకుంటాను, నాకు నిజంగా అవసరం లేదు. సగటు రాజకీయ నాయకులు విధి విధానాలు పాలసీలు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు సామాన్యుల నుంచి మనుషులు పుడతారు, సామాన్యుల నుంచి నాయకులు పుడతారు. ఆలోచన నేను బయటికి, నాకేం సరదా కాదు. ఎవరితో పొద్దున్న లేచినప్పటి నుంచి ఎవరితో గొడవ పెట్టుకుంటాం? ఈ వైసీపీ నాయకులు తిడతా ఉంటే నాకేం సరదాగా ఉండకుండా? మీరు నా కోపం తెలుసా? వాళ్ళకి ఎంత ఆత్మగౌరవంతో బతకగలం తెలుసా? అరే మీరు ఇష్టానికి మీరు మాట్లాడుతూ ఉంటే, ఇష్టానికి మీరు చేసుకుంటూ ఉంటే మాకు ఆ ఆవేదన నన్ను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. ఇందాక రాజా గారు మాట్లాడుతూ ఉన్నారు, ఒక కూలి భవన నిర్మాణ కూలి ఏ రోజు డబ్బు ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్తాడు, ఇంట్లో పిల్లలు వెయిట్ చేస్తూ ఉంటాను, మా నాన్న వస్తాడు, మా అమ్మ వస్తుంది, తింటానికి ఏదో చిన్న దారిలో పెరిగి బండి దగ్గర ఆగి తింటానికి పిల్లలకి 2 స్వీట్లు పట్టుకెళ్తారు, ఒక తిండి ఏదో ఒక కాయగూరలో కూర ఏదో పట్టుకుపోతారు. చిన్న చిన్న వాళ్ళది జగన్ రెడ్డి గారి నాకు 1000 కోట్లు లేవు. వైసీపీ ఎమ్మెల్యే లాగా 100 కోట్లు పోటీ చేసే అంత అర్హత వాళ్ళ శక్తి లేని వాళ్ళు, వాళ్ళ శరీరం మీకు తెలుసా? మీరు గృహ నిర్మాణ కార్మికులు వెళ్ళి వాళ్ళు చూడండి, ఒక రోజున ఒళ్ళు వంగిపోద్ది, వెన్నెముక విరిగిపోద్ది, తట్టలు మోసి మోసి మోసి. ఈరోజు భవన నిర్మాణ కార్మికులే లేకపోతే ఈరోజు ఆ బిల్డింగ్లు ఉండేవా? ఈరోజు నిర్మాణ కార్మికులే లేకపోతే ఈరోజు స్టే చేయగలిగే వాళ్ళవా? మరి అలాంటి భవన నిర్మాణ కార్మికుల్ని ఒకరు కాదు, 5 మంది కాదు, కనుక 1 లక్ష మంది, 35 లక్షల మంది రిజిస్టర్డ్, 1970 లక్షలు, 1979 లక్షలు 70 వేలు, మిగతా రిజిస్టర్ కానీ వాళ్ళు అన్రిజిస్టర్డ్ ఇంకా 15 లక్షలు. వీరి మీద ఇండైరెక్ట్ గా ఉపాధి పొందే వాళ్ళు, ఒక భవన నిర్మాణం జరుగుతుందంటే తోబుడు బండి పెట్టుకునే వాళ్ళు. ఎంత అభివృద్ధి ఆగిపోతుంటే నిర్మాణం ఆగిపోతే వీళ్ళకి తెలియట్లా వైసీపీ వాళ్ళకి.